రాష్ట్రంలో వాక్సిన్ తీసుకోకుంటే రేషన్ పెన్షన్ నిలిపివేస్తారంటూ వస్తున్న వార్తలను తెలంగాణ ప్రజారోగ్య సంచలకులు శ్రీనివాసరావు ఖండించారు. ప్రజలు అసత్య ప్రచారం నమ్ముతని ఆందోళనకు గురికావద్దని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వ్యాక్సినేషన్ పై దృష్టి ప్రచారం చేస్తున్నారని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలపై ధరల భారం వేస్తోందని ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల హుజూరాబాద్ కు చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఓటు వేసి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని మంత్రి కోరారు. ఈటల రాజేందర్ గారు అంటారు కళ్యాణ లక్ష్మి అంటే కడుపు నింపదట. అవును, నీకు నింపది, కానీ మా సింగాపూర్ అక్కజనులకు మాత్రం అది చాలా ఉపయోగపడుతుంది. మీలాంటి శ్రీమంతుడికి అవసరం లేకపోవచ్చు, కానీ మా అక్కజనులకు మాత్రం కావాలి. ఆయన వద్దంటుంది రైతు బంధు దండగనట, కేసీఆర్ కిట్టట పరిగిరాదట, ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్టు అని మాట్లాడాను. నీకు పరిగేరుకున్నట్టే రాజేందర్ గారు, మా అవ్వకు మాత్రం ఇవాళ ఆసరా పెన్షన్ కొండంత ధైర్యాన్ని ఇచ్చింది, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఏం చేసినావని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆయన మాటల్లో ఎక్కువ తప్ప పనితనం తక్కువ ఉన్నది. మరి మీరు కూడా ఒక్క ఛాన్స్ మా గెల్లు సీన్ తీయండి. గెల్లు సీన్ లోపలికి నేను కూడా వస్తా, నెలకు రెండు సార్లు వస్తా. ఇదే సింగాపూర్ లోనే ఉంటా నేను ఎప్పుడు వచ్చినాయి. ఇది నాకు అన్నం పెట్టింది, నాకు బాగా నచ్చిన ఊరు నా సింగాపూర్. ఎప్పుడు వచ్చినా మాకు ఆతిథ్యం ఇచ్చింది తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ గారికైనా మాకైనా మేము ఇడిదిక్కు వచ్చినామంటే మేము ఆగేది సింగపూర్ లోనే కదా. మరి ఇటువంటి సింగపూర్ లో మరి మీ ప్రేమ మాకు ఉండాలి. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఒకసారిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎరువులు విత్తనాల డీలర్లపై నిప్పులు చెరిగారు. చెండడతా వెంటడతా కబడతారంటూ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. తనకు తెలియకుండా కిలో వరి గింజలు అమ్మారు, అందరినీ సస్పెండ్ చేస్తా, గుర్తు పెట్టుకోండి అంటూ సినిమా స్టార్లు వార్నింగ్ ఇచ్చారు. వరి విత్తనం అమ్మే హక్కు ఎవరికి లేదు, ఇది నా హుకుం, దీనికి జీవో లేదు, ఇంకేం లేదు, ఆర్డర్ కూడా ఇయ్యా, కానీ అందరూ నా మాట వినాల్సిందే. హుకుం జారీ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి సంచలనంగా మారారు. ఒక ఎకరం కూడా వరి సాగు చేయడానికి వీలు లేదని, అలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. డిపార్ట్మెంట్ రిపోర్ట్ తెప్పించుకుంటా. జిల్లాలో వరి విత్తనం ఆన్ రికార్డ్ చెప్తున్నా, జిల్లాలో వరి విత్తనం అమ్మినట్టుగా రైతు డీలర్ అమ్మిండు అంటే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం నువ్వు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ చేసిన ఒకసారి అర్థమైంద? నో క్వశ్చన్. అసలు మీరు ఎవరితోనన్నా ఫోన్ చేయించుకొని నాకు ఆగోపింది ఏమంటే మూడేళ్ళు లేదు. నూనె చెప్తున్నా కదా, మీరు నాకు ఆ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, డిప్యూటీ ఆఫీసర్ ఫోన్ చేసి, సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి, వారు ఫోన్ చేసిండ్రు, మీరు ఫోన్ చేసిండ్రు, నా కుటుంబం ఫోన్ చేసిందంటే ఒక్క ఫోన్ వచ్చిందో మూడేళ్ళు లేదు. అంటే నేను చేద్దామనుకున్నప్పుడు కూడా ఫోన్ వస్తే లేదు. అంటే ఇట్లా చాలా గ్యారంటీ చెప్తున్నా. టీఆర్ఎస్ ప్లీనేరీలో సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడారని కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ ప్లీనరీ పెట్టాడని ఆయన చెప్పారు. ఏడేళ్ల పాలనలో ఒక ఎకరాని కన్నా అదనంగా నీళ్లిచ్చారని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ బీజేపీలకు లేదని పొన్నాల వ్యాఖ్యానించారు. ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడుకుంటాం, మాట్లాడి మాట్లాడి మాకైతే మేము అలసట రాలేదు. మేము ఫైట్ చేస్తాం, జనలు చెప్తాం కాదు బిడ్డ. ఇవాళ హుజూరాబాద్లో ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఎలా ఉపయోగపడతాయి? ఓకే, మీకు ఇష్టం లేదు, ఆయన డిస్కస్ చేస్తారు, మాకు సంబంధం లేదు, మా రాజకీయం ఆ రాజకీయంతో మాకు సంబంధం లేదు. కానీ ఇంత అవినీతిపరమైన రాష్ట్రం, ఇంత అవినీతిపరమైన కేసీఆర్ ఏ ముఖం పెడుతున్నా ఉపయోగపడతారు? మరి కేసీఆర్ పార్టీ నవీన్ అదండి నయీం కేసు ఏమైనాయి, కుక్కర్పల్లి ల్యాండ్స్ ఏమైనాయి, అయ్యప్ప స్వామి ఏమైంది, ఇబ్రాహీం పట్నం భూములు ఏమైంది, నీ సంబంధికులు ఆక్రమించుకున్న అసైన్ ల్యాండ్స్ సంగతి ఏమైంది? ఏ ముఖం పెట్టుకుని అడతావు? అదే కాదు, నీ మీద కేసులున్నాయే. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈడీ వాళ్ళు వచ్చి నేను అడిగారు కదా,
अदे का मैं बीजेपी की एट्लें अर्थम ओटू अवनीति पर अभ्य व्यक्ति केसीआर डिस्मिस्ते पार्टी कल पार्टी कल्कड़े का अभ्यर्थि प्रकट सर आवरा గతంలో కేసీఆర్ వరి విషయంలో చేసిన కామెంట్స్ ను సిద్ధిపేట కలెక్టర్ ఆచరణలో పెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించారు. వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తానని సిద్ధిపేట కలెక్టర్ బహిరంగ హెచ్చరికలు జారీ చేయడం దారుణమన్నారు. సిద్ధిపేట కలెక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ గారు వరి అమ్ముతే ఆ వ్యాపారత్వ దుకాణం సీజ్ చేస్తానని వీడియో మీదందరి పంపిస్తా वरी अम्मते आ दुकानदार वरी विरा अम्मते आ दुकानदार सीजे सुप्रीम कोर्ट हाईकर्ट एमएलए फोन फोन पक्के मारे जिंदगी बर्बाद इंकेमना खबरदार सुखल सुखल चूपड़ता मत जिंदगी खत्म कलेक्टर नीना कलेक्टर द्वारा आ कलेक्टर को मुख्यमंत्री चुप्त वरी विरा दुका ओपन चयी విత్తనాలు అమ్మండి లేదంటే కాంగ్రెస్ పార్టీ అన్ని మండల శాఖల ఆధ్వర్యం లోపల వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతది. ప్రభుత్వము మీ మీద పెద్దగా ప్రాజెక్టులు కట్టినామని చెప్పి ఇలా వరి వేసుకోవద్దు ఉరి అంటే ఏ రైతు చాతగాకుండా చూస్తూ ఊరుకోడు. ఇలా ఒకవైపు దేశవ్యాప్తంగా మీరేమో పండిచిన ధాన్యాలు ఎక్కువైతున్నాయి అంటున్నారు. ముందనే హిందుస్థాన్ టైమ్స్ లోపల 70% తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి జనాభా ఉంది దేశంలో చెప్తున్నారు. ఏది ఏమైనా వరి అనేటువంటి వ్యవసాయం ఈ ప్రాంతంలో రైతాంగానికి తెలిసిన వ్యవసాయము ఎక్కడ కూడా వాణిజ్య పంటల్లో లేదా ఆర్థిక పంటలకు సంబంధించి అవగాహన ఉన్న భూములు చాలువారుతున్నాయి. అంటే నీళ్ల తడి పెరిగి భూగర్భ జలాలు పెరిగి వర్షాల వల్ల ఇవాళ భూముల లోపల వరి తప్ప ఇంకొకటి వేసుకునే పరిస్థితి లేదు. కూరగాయలు వేసినా మురిగిపోతా ఉన్నాయి, వేరే పంట వేయడానికి అవకాశం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందికరంగా వరి వేయద్దని చెప్తే మేమే జమ్ముకున్న ప్రాంతాల ఎన్నికలనే చెప్తాను. ఇక్కడ నేను మాజీ పార్లమెంట్ సభ్యుడిగా బల్లబుద్ధి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ రైతుకైనా వరి విత్తనాలు అందుబాటులో లేకపోతే మా కిసాన్ సంఘాలు ఉన్నాయి లేదా మా మండల కాంగ్రెస్ నాయకులు హుజూరాబాద్లో ఉప ఎన్నిక దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. చేయగుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ ఎన్ని పైసలు ఇచ్చినా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని ఆయన అన్నారు. బీజేపీ మీటింగ్ కి ఆ మార్గంలో వెళ్తున్న ప్రజలు, యువకులు, మహిళలు తనకు ఆశీర్వదించారని వెంకట్ తెలిపారు. పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో అవగాహన సదస్సు నిర్వహించారు. వనస్థలిపురం మార్కెట్ యార్డులో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి పోలీస్ చేసిన త్యాగాలను వివరించారు. పోలీస్ సేవలు మరవలేనివని స్థానిక ఎస్ఐసీఐలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లిపూర్ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈటల స్వార్థపూరిత వ్యవహార శైలి వల్లే హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైందని విమర్శించారు. తమ పార్టీ నేత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమిస్తుందని ఆయన తెలిపారు. మీకు ఎలాంటి పథకాలు కావాలి, ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు కావాలన్నా కూడా
गेलिंदी तमु सोपि रांबाबु गारिनि ज्ञापकं पेट्टुको हैदराबाद पट्टणंलो मरी कृषि की मैं अभिनंदिस्तू केसीआर गारु अभिवृद्धि कार्यक्रम राष्ट्र में प्रति ओक्क इंटिकि फला अंदुतुन्नायि प्रति कडपकु प्रति व्यक्ति की पुट्टिन बिड्ड गारिकि चनिपोये पेद्द मनुषुल वरकु कूडा कुटुंबंलो अंदरिकि कूडा హామీలను 100% అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మూడో ఏడాది రెండు విడత రైతు భరోసా నిధులను ఆయన ఇవాళ విడుదల చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద 2,190 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశారు. రైతు భరోసా కింద ఇప్పటిదాకా 18,777 కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్పారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 1,180 కోట్ల రూపాయలను బకాయిలను తాము చెల్లించామని జగన్ తెలిపారు. అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన కౌలు రైతులు, అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న రైతులను సైతం వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు రైతు భరోసా సాయం కింద అందిస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతే కాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఈ పథకం ద్వారా 6,67,000 మంది రైతన్నల ఖాతాల్లో ఈరోజు 112,70,00,000 రూపాయలు సున్నా వడ్డీ రాయితీని కూడా నేడే బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా నేడే జరుగుతుంది. ఈ క్రాప్ డేటా ఆధారంగా 100,000 రూపాయల లోపు పంట రుణం తీసుకొని సకాలంలో అంటే ఏడాది లోపే తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీ మొత్తం వడ్డీని తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మళ్ళీ వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు పోలీస్ అమరవీర సంస్మరణ దినం వారోత్సవాల సందర్భంగా విజయవాడలో ఓపెన్ హౌస్ పోలీస్ శాఖలో ఉపయోగించే వివిధ ఆయుధాలను అధికారులు ప్రదర్శనకు ఉంచారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని రవిశంకర్ అయ్యన్నార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు వాడి ఆయుధాలు ఎలా ఉపయోగిస్తారో తెలియపరచడమే ముఖ్య ఉద్దేశమన్నారు. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు, విద్యార్థులు ప్రదర్శనను తిలగించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీసులు అందించే సేవలను ప్రజలు గుర్తించాలని రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. గౌరవ డీజీపీ గారు గౌతమ్ సంగారావు, టెక్నాలజీ, మోడర్న్ వెపన్స్, తర్వాత సైబర్ క్రైమ్స్ ఏ రకంగా డిటెక్ట్ చేస్తున్నాము, తర్వాతగా టెర్రరిస్ట్ ఇంటర్వెన్షన్స్ ఎట్లా చేస్తాము, మావోయిస్టు ఈరోజు పోలీస్ కమమోరేషన్ వీక్ సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏ విధంగా పోలీస్ టెక్నాలజీ, తర్వాత ఇతర ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా యూజ్ చేసేసి ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నారు అది, తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కలిగించడము, తర్వాత ఆపరేషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, దాంట్లో యూజ్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇది అన్ని జిల్లాల్లో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ సిటీలో కమిషనర్ గారు ఏర్పాటు చేసిన దీంట్లో పాల్గొంటున్నాము. యాక్చువల్లీ మన డీజీపీ గారు రావాల్సింది, కొన్ని అన్య షెడ్యూల్స్ వల్ల హీ హ్యాస్ గాన్ టు రాజమండ్రి. సో ఈరోజు దీంట్లో స్టూడెంట్స్, తర్వాత విజయవాడలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా వచ్చి దీన్ని చూడాలని కోరుకుంటున్నాను.
ఏ విధంగా పోలీస్ ప్రజలకు సేవలు అందిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు తర్వాత ఏ విధంగా వాళ్ళు అంటే ఫ్యామిలీ అందర్ని కూడా వదిలేసి ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నారో అదన్నీ కూడా పోలీస్ తో డైరెక్ట్ ముఖాముఖి ఇంటరాక్ట్ చేసి తెలుసుకోవచ్చు రైట్ థాంక్యూ విశాఖ జిల్లాలో ఏడీటి పాఠశాలలు మూతపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తమ పిల్లల చదువులు ఆగిపోతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఒడి ఇచ్చినట్టే ఇచ్చి ఉన్నబడిని ముయించేస్తారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇంధన ధరల పెంపునకు నిరసనగా అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్ అఫ్జల్ పాల్గొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరల పెంపుతో పేద ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంధువుల ఇంటికి వెళ్తున్న వృద్ధురాలిపై ఆవు దాడి చేసింది. ఈ ఘటన జవహర్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. శాంతి నగర్ కాలనీలో నివసించే పోచమ్మ ఉదయం ఇంట్లో నుంచి అదే ప్రాంతంలో ఉండే బంధువుల ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ఆ ఆవు ఆమెపై దాడి చేసింది. కొమ్ములతో కడుపులో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బైక్ మీద సరదాగా తమ పిల్లలను తిప్పాలనుకోవడం సహజమే. అలా తిరగడానికి కూడా కొన్ని నియమ నిబంధనలు విధించింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. తాజాగా ఎంవీ యాక్ట్ లో మార్పులు చేర్పులు చేస్తూ కేంద్రం గెజెట్ విడుదల చేసింది. నాలుగేళ్లలోపు చిన్నాలను బైక్ పై తీసుకువెళ్తే తగు జాగ్రత్తలు తీసుకుని వాహనదారులకు సూచించింది. వాహనదారు వెనుక చిన్నాలు కూర్చుంటే వారు పడిపోకుండా ఉండేందుకు బెల్ట్ను ధరించాలని ఎంవీ యాక్ట్ లో పొందుపరిచారు. అయితే బెల్ట్ తేలికగా ఉండి 30 కిలోల బరువును సైతం తట్టుకునేలా ఉండి బీఐఎస్ గుర్తింపు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంతేకాకుండా వెనకాల కూర్చున్న చిన్నాలు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. అయితే ఇలా చిన్నాలు బైక్పై ఉన్నప్పుడు గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్లొద్దని గెజెట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో తెలియజేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ కోరింది. ఏపీలో రేషన్ షాపుల డీలర్లు బంద్ చేపట్టారు. ఇవాళ నుంచి రేషన్ దిగుమతి పంపిణీని నిలిపివేశారు. 2020 పీఎంజీకేవై కమిషన్ బకేలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. డీలర్ల నుంచి ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పు బకేలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. డీడీ నగదు వాపస్, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పౌర సరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు 2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన కమిషన్లను చెల్లించాలని కోరారు. గూడె సంవత్సరం తిరిగి ఇచ్చేస్తే 10 రూపాయలు చెల్లిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెల్లింపులు చేయలేమని చెబుతోందని, ఇది సరికాదని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గూడె సంవత్సరం తిరిగి ఇవ్వకపోతే అలాట్మెంట్ కట్ చేసి కేసు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. గూడె సంవత్సరాన్ని ప్రభుత్వం తీసుకునేలా వచ్చిన జీవో 10ని పక్కనున్న తెలంగాణలో అమలు చేస్తున్నారని, ఏపీలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల బంద్పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లకొండ రవి అనే చేనేత కార్మికుడు పవర్లూమ్ను తయారు చేశాడు. దీనిపై ముందుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోటో వచ్చే విధంగా నేశాడు రవి. గతంలో కూడా తాను బుల్లి మరమగ్గం, అగ్గిపెట్టెలో ఇమిడే రత్నం, సూది రంధ్రంలో దూరే చీర, అగ్గిపెట్టెలో పట్టే చీరను వేసినట్లు రవి చెప్పుకొచ్చారు. దానిపై కేసీఆర్ సార్ది మరియు కేటీఆర్ సార్ది ఫోటో కూడా వచ్చే విధంగా నేసి దీనిపై పెట్టడం జరిగింది. నేను బుల్లి మరమగ్గం, అగ్గిపెట్టెలో ఇమిడే రాట్నం, అంతేకాకుండా సూది రంధ్రంలో దూరే చీర మరియు అగ్గిపెట్టెలో పట్టే చీర,
సరదా కోసం ఈతకు పోయి తమ నిండు ప్రాణాలను కోల్పోయారు ఇద్దరు విద్యార్థులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మోయినాబాద్ మండలం వెంకటపూర్ కథువ వద్ద ముగ్గురు స్నేహితులు సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. మరొకరు సురక్షితంగా ఉన్నారు. ఉదయం ఒకరి మృతదేహం లభ్యమైన కొద్ది గంటలో మరొకరు మృతదేహం లభ్యమైంది. మృతులిద్దరు మోయినాబాద్ మండల్ సజ్జన్పల్లి గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వీరికి ఈత రాక మృతి చెందారా లేక చెరువులో ఏదైనా వల్ల తట్టుకుని చనిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నమస్తే అండి, నేను ఇన్స్పెక్టర్ మోయినాబాద్ పోలీస్ స్టేషన్. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ వెంకటాపూర్ విలేజ్ మోయినాబాద్ మండల పరిధిలో ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది, దీన్ని కతువా అని కూడా అంటారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు 3 పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. అది ఈత కొట్టడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళు 3 కూడా తన ఆంజనేయులు అనే వ్యక్తి ఫస్ట్ పైనుండి చెక్ డ్యామ్ పైనుండి ఆ లోపలికి దూకాడు. అతను ఈత వచ్చు కాబట్టి అతను ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేసాడు. సేఫ్గా మిగతా ఇద్దరు పిల్లలు కూడా అదేవిధంగా వాళ్ళు దూకారు. కానీ వాళ్ళకి ఈత రాదు. అక్కడ సుమారు 20 ఫీట్ల పైన లోతుంటుంది. కింద బండరాళ్ళు కూడా ఉండడం వల్ల వాళ్ళు అక్కడి లోపల ఊరుకొని పోయి డ్రౌనింగ్ అవ్వడం జరిగింది. వెంటనే మాకు ఈ సమాచారం రాగానే మేము వెంటనే ఇక్కడ రావడం జరిగింది. స్థానిక అధికారుల సహాయంతో మీద రాత్రి 10 గంటలకు కూడా పెట్టడం జరిగింది. నిన్న ఎటువంటి ప్రయోజనం లేకపోయేసరికి వెంటనే మేము ఇంటికి కూడా పొద్దున 6 గంటలకే వాళ్ళు పిలిపించి తెలంగాణలో అప్పుడే చలి మొదలైంది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మరో 3 రోజులు ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ఈశాన్య భారత నుంచి తెలంగాణ వైపుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి సంగారెడ్డి జిల్లా నల్లవెల్లిలో అత్యల్పంగా 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ లో 16.8, హైదరాబాద్ లో 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ లో 15.9 డిగ్రీలు, లింగోజి కూడా 16.8 డిగ్రీలు, వెస్ట్ మారేడ్పల్లి 16.9 డిగ్రీలు, అస్తినాపురం 16.9, రాజేంద్రనగర్ 17.1, గచ్చిబౌలి 17.4, పడంచిరు 17.5 డిగ్రీలు, షాపునగర్ 17.8, శివరంపల్లి 18, ఆర్సీపురం 18.2, గోల్కొండ 18.5, సరూనగర్ 18.5, మాదాపూర్ లో 18.5, ఆసిఫ్ నగర్ 18.6, చందానగర్ 18.7 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు ఇంత కనిష్టంగా నమోదు కావడం ఈ ఏడాది ఇదే తొలిసారని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. అలాగే ఈశాన్య ఋతుపవనాలు నిన్న ఆగ్నేయ దిశ నుంచి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించినట్టు పేర్కొన్నారు.